Hi friends, welcome to SL Videos. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి. ఈ కొత్తిమీర టమాటా పచ్చడికి కావాల్సినవి ఏవేంటో చూద్దాం. ఇది దోసల్లోకి సూపర్బ్ గా ఉండే చట్నీ, చాలా బాగుంటుంది. ఇది మనం లిక్విడ్ గా కావాలంటే లిక్విడ్ గా చేసుకోవచ్చు. చూడండి, దానికి కావాల్సినవి కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి నేను, టమాటాలు ఒక మూడు బాగా పండినవి, పచ్చిమిర్చి. ఫస్ట్ ప్యాన్ ఏవి పెట్టుకుని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్, 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇట్లా కోసుకోవాలి. ఇలా ఒక్కొక్క పచ్చిమిర్చిని ఇలాగా 2 భాగాల కింద కట్ చేసుకోవాలి. చూడండి, నేను 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత లిడ్ ఇలా పెట్టేసి షిమ్లో పెట్టుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. అలాగా చక్కగా అవుతూ ఉంటాయి ఫ్రై. ఈలోగా మనం కొత్తిమీర బాగా క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకుంటే, ఇలాగ స్ట్రెయిన్ చేసుకుంటే బాగా వస్తుంది. తర్వాత టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయినా పర్వాలేదు. తర్వాత పచ్చిమిర్చి ఎలా అయ్యాయో చూద్దాం. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉన్నాయి. కానీ ఫ్రై అవుతున్నప్పుడు చిటపటలు వస్తాయి కాబట్టి లిడ్ పెట్టుకోవాలి. షిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఓపెన్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. తర్వాత తొక్క మినప్పప్పు వేసాను నేను. చూడండి, ఏదో ఒకటే వేసుకోవాలి. మినప్పప్పు లేదంటే పచ్చిశనగపప్పు వేసుకుంటారు, అలాగైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తొక్క మినప్పప్పు వేసుకున్నాను. అలా వేసుకోవాలి, ఏదో ఒక పప్పు, 2 అక్కర్లేదు. తర్వాత అలా ఫ్రై అవుతున్నాయి చూడండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా క్లీన్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి, బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనం హై ఫ్లేమ్ అప్పుడప్పుడు పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవాలి. నాకు మనకి పడుతుంది అని అనిపించినప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళీ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, బాగా మగ్గుతాయి. మనకు ఆయిల్ తక్కువ అని అనిపించినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా బాగా మగ్గనివ్వాలి. మనం కొత్తిమీరని టమాటాలని బాగా మగ్గనిస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా మగ్గాయి కదా. మగ్గిన తర్వాత మన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లోంచి హై టు లో ఫ్లేమ్ మధ్యలోకి మార్చుకుంటూ మనం మిక్స్ చేసుకుని చూసుకోవాలి, అవి ఎలా మగ్గుతున్నాయన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ పెట్టుకున్నాం. అప్పుడప్పుడు తీసుకుని చూసుకోవాలి ఎలా అవుతుంది అన్నది. 5 మినిట్స్ అయ్యాకనే ఓపెన్ చేశానండి. ఇలా ఉంది చూడండి, మగ్గుతూ ఉన్నాయి కదా. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ఇంకొన్ని పదార్థాలు ఉన్నాయి. ఇలా ఫస్ట్ మగ్గిన తర్వాత ఈ కొత్తిమీర టమాటా కూడా. నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలంటే చింతపండు వేసుకోవాలి. నేను చూడండి ఒక చిన్న సైజ్ చిన్న ఉల్లిపాయ అంతా తీసుకున్నాను చింతపండుని. చింతపండు వేసుకున్నాను, బాగా క్లీన్ చేసి కడిగి వేసుకున్నాను. తర్వాత వేసుకుని మళ్ళీ లిడ్ పెట్టాను. షిమ్లోనే అలా మగ్గాలి. చూడండి, చింతపండు అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. చింతపండు కూడా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా. మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్. బెల్లం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ అయితే తక్కువ వేసుకోవాలి. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. తర్వాత 1-2 మాత్రం ఏ పచ్చళ్ళు అయినా వేసుకోవాలి. అది జీలకర్ర, వెల్లుల్లి, అవి వేసుకోవాలి. అవి మీరు మీ మిక్సీ జార్లో వేసిన తర్వాత కూడా ఈ 2 వేసుకోవచ్చు, జీలకర్ర, వెల్లుల్లి. నేను ఇప్పుడే వేసానండి, వేసి తిప్పుకోవాలి. తర్వాత నేను టర్న్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి, తీసుకున్నాను నేను. మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎంత ఫైన్ పేస్ట్లా అయ్యిందో. ఇలాగా ఇలా ఫైన్ పేస్ట్లా అయిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి. నాకు సాల్ట్ పడుతుంది అనిపించింది, అందుకని సాల్ట్ వేసుకున్నాను. కొంచెం లిక్విడ్గా చేసుకోవాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు.
వాటర్ వేసుకున్నాం కదా, మనకి ఎలాగ ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అయిపోకూడదు. తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టేశానండి, గ్రైండ్ చేశాను. చూడండి ఎంత ఫైన్ పేస్ట్గా అయ్యిందో, చక్కగా అయ్యింది కదా. చూడండి ఇలా ఉండాలి మనకి. ఇలా హాట్ రైస్లో చాలా బాగుంటుంది ఈ చట్నీ. కొంచెం లిక్విడ్గా చేసుకుంటే మన టిఫిన్స్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఇది కొత్తిమీర టమాటా చట్నీ. చూడండి ఇలా లిక్విడ్గా చేశాను అండ్ సాలిడ్గా ఇలా ఉంటుంది. ఇది హాట్ రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ ఆల్ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దోశ, మనం ఉల్లి దోశ వేసుకుంటాం కదా, దాంట్లోకి ఈ కొత్తిమీర టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.